continuation of the ornamental plants. So we will continue the rest of the ornamental plant list. Next in the plant name, Dracaena fragrans. ఇది పాటెడ్ ప్లాంటే, ఎక్కువగా ఇండోర్ గార్డెనింగ్లో మనం పాట్ ఇంట్లో పెంచుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. వీటి కామన్ నేమ్ వచ్చి డ్రాగోపామ్ అని అంటారు. లీవ్స్ ఇవి పొడవుగా ఉంటాయి, ఇక ప్యారలల్ వెనేషన్ కలిగి ఉన్నట్లుగా ఉంటుంది, మధ్యలో ఒక మిడ్రిబ్ ఉంటుంది. సో దీని పేరు డ్రసీన. ఫ్యామిలీ అగవేసి కుటుంబానికి చెందిన డ్రసీన. సో ద మోడ్ ఆఫ్ ప్రాపగేషన్ ఈజ్ త్రూ స్టెమ్ కటింగ్. ఇవి అంటు కట్టడం ద్వారా వీటిని యొక్క ప్రాపగేషన్ జరుగుతుంది. ఇది మెయిన్లీ ఒక ఇంట్లో కార్నర్స్లో పాటెడ్ ప్లాంట్ కింద పెంచుకోవడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్ ప్లాంట్ ఆల్మండా కెథరాటికా. దీని కామన్ ఏమో ఎల్లో ఆల్మండా అంటారు. ఇక్కడ ఎల్లో కలర్డ్ ఫ్లవర్స్ ఉంటాయి, బెల్ ఫ్లవర్స్ ఉంటాయి. క్రింది భాగంలో ఒక పొడవైన గంటాకారం ఉండి పై భాగంలో ఈ ఆకర్షపత్రాలు ఒక కూజ మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి. సో బెల్ ఫ్లవర్డ్ ప్లాంట్. ఈ ఫ్యామిలీ అపోసైనేసి. ది మోడ్ ఆఫ్ ప్రాపగేషన్ ఈజ్ స్టెమ్ కటింగ్. ఇవి ఎక్కువగా హెడ్జ్ ప్లాంట్. ఇది ఒక బుషీగా పెరుగుతూ ఉంటుంది. ఇట్ ఈజ్ ఎ ఫ్లవరీ క్లైంబర్ లాగా కొంచెం తీగల్లాగా కనిపిస్తూ ఉంటాయి. సో ఆ విధంగా ఇది ఆల్మండలో చాలా స్పీసీస్ ఉంటాయి. సో దాంట్లో ఇది ఎల్లో కలర్డ్ ఫ్లవర్డ్ ఆల్మండ్. నెక్స్ట్ డ్యూరాంతా రిపెన్స్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాము. డ్యూరాంతా రిపెన్స్ అనేది గోల్డెన్ ఫ్రూటెడ్ ప్లాంట్. ఇది డిఫరెంట్ స్పీసీస్ ఉంటాయి దీంట్లో. డ్యూరాంతా రిపెన్స్, డ్యూరాంతా ఎరెక్టా. ఇవి ఎక్కువగా ఫెన్సింగ్కి యూస్ చేస్తూ ఉంటారు. ఒక ఏదైనా బొటానికల్ గార్డెన్స్లోకి వెళ్తే అక్కడ మీకు తోటల్లో గులాబీ తోటలు అవి వేసినప్పుడు దానికి ఫెన్సింగ్కి ఎక్కువగా డ్యూరాంతా ప్లూమెరై లేదా డ్యూరాంతా రిపెన్స్ లేదా డ్యూరాంతా ఎరెక్టా ఈ మూడు స్పీసీస్ని ఎక్కువగా వీటికి వాడుతూ ఉంటారు. దీని కామన్ ఏమో వచ్చేసి ఎల్లో బుష్. ఎల్లో కలర్డ్ ఫ్రూట్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయని చెప్పాను కదా. సో అందుకని ఇది చూడటానికి బుష్ మాదిరిగా ఒక పొదలాగా కనిపిస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో ఎల్లో కలర్డ్ ఫ్రూట్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి, చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. సో అందుకని దీన్ని ఎల్లో కలర్డ్ బుష్ అని అంటారు. ఇది వెర్బినేసీ కుటుంబానికి చెందిన డ్యూరాంతా ప్లూమెరై. సో ఇది మోడ్ ఆఫ్ ప్రాపగేషన్ వచ్చేసి స్టెమ్ కటింగ్. దీనిలో అంటుకట్టట ద్వారా వీటి యొక్క మోడ్ ఆఫ్ ప్రాపగేషన్ జరుగుతుంది. ఇది ఒక పొద అంటే హెడ్జ్ ప్లాంట్. చూడటానికి చాలా ఎల్లో, దీనిలో వైలెట్ కలర్డ్ ఫ్లవర్స్ కనిపిస్తూ ఉంటాయి. చాలా వైలెట్గా ఉండి చాలా చిన్న ఫ్లవర్స్ ఉంటాయి. నెక్స్ట్ కేషియా కారింబోజా. కేషియాలో చాలా స్పీసీస్ గురించి చెప్పుకున్నాం. కేషియా ఫిస్టులా, రేల చెట్టు అని అంటారు. కేషియా కారింబోజా, అలాగే కేషియా ఆర్కిలేట, తంగేడు అని అంటాము. సో ఈ విధంగా తంగేడు, నేల తంగేడు, రేల, ఇలా రకరకాల స్పీసీస్ ఉంటాయి. యాక్చువల్గా ఫ్యాబేసీ కుటుంబంలో మూడు ఉపకుటుంబాలు ఉంటాయి. ఒకటి పెప్లియనేసి, రెండోది సిజాల్పినేసి, మూడోది మైమోజేసి. దీనిలో ఈ ఎక్కువగా ఇది కేషియా స్పీసీస్ అన్నీ కూడా సిజల్పినేసి కుటుంబానికి చెందిన ఉపకుటుంబానికి చెందిన మొక్కలు. ఇవి ఓవరాల్గా ఫ్యామిలీ ఫ్యాబేసీ అని చెప్పవచ్చు. అంటే ఫ్యామిలీ ఫ్యాబేసీ ఈజ్ సబ్ డివైడెడ్ ఇంటూ 3 సబ్ ఫ్యామిలీస్, దట్ ఈస్ పెప్లియనాయిడే, సిజాల్పినాయిడే అండ్ మైమోజాయిడే. సో ఈ మూడు ఉపకుటుంబాలు కూడా ఫ్యాబేసీ క్రింది భాగానికి వస్తాయి. కాబట్టి ఇవి జనరల్గా ఫ్యాబేసీ కుటుంబానికి చెందిన మొక్కలు అని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా అది సిజాల్పినాయిడే ఉపకుటుంబానికి చెందిన మొక్క. దీని పేరు వచ్చేసి కేషియా కారింబోజా. దీనిలో కూడా ఎల్లో కలర్డ్ ఫ్లవర్స్ వచ్చేసి దీన్ని సెన్నా చెట్టు అని కూడా అంటారు. ఎక్కువగా సెన్నా అనే పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటారు. దీని కామన్ నేమ్ వచ్చి ఫ్లవరీ సెన్నా. కామన్ నేమ్ ఫ్లవరీ సెన్నా. ఈ ఫ్యామిలీ లెగ్యూమినేసి ఆర్ ఫ్యాబేసీ. ది మోడ్ ఆఫ్ ప్రొపగేషన్ ఈజ్ త్రూ సీడ్స్. విత్తనాలు నాటడం ద్వారా ఈ మొక్క యొక్క వ్యాప్తి జరుగుతుంది. ఇవి ఎక్కువగా
పెద్ద అగా పెద్ద పెద్ద చెట్లలాగా ఎదగవు కానీ ఒక చిన్న చెట్టు ఒక మందార చెట్టు ఎంత ఎదుగుతుంది ఆ మాదిరిగా ఎదుగుతూ ఉంటాయి. ఇంచుమించు దీన్ని శోభ అనొచ్చు, ఓ స్మాల్ సైజ్ ప్లాంట్ అని కూడా అనొచ్చు. అంటే ట్రీ అని వృక్షము అని చెప్పలేము కానీ చిన్న చెట్టు అని అనొచ్చు. సో ఇట్ ఈజ్ ఏ స్పాట్ ప్లాంట్ ఆర్ ఫ్లవరింగ్ షోబ్. దీని పేరు కేషియా కారింబోజా. నెక్స్ట్ ఎకాలిఫా. ఎకాలిఫాలో కూడా మీరు ఆర్నమెంటల్ ప్లాంట్స్గా చాలా స్పీసీస్ని గమనించవచ్చు. ఎకాలిఫా ఇండికా మురిపిండ అంటాము. ఇది మనకి లీఫ్ మొజాయిక్ ఇన్ఫ్లో దానికి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటూ ఉంటాము. పత్రాలన్నీ చక్రీయంగా అమరి ఉంటాయి, దాన్ని లీఫ్ మొజాయిక్ అని అంటాము. ఎకాలిఫా ఇండికా ఇట్ ఈజ్ వెరీ బెస్ట్ ఆర్నమెంటల్ ప్లాంట్. ఇది కూడా మీకు ఫెన్సింగ్ కిందే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. సో ఎకాలిఫా ఇండికా, ఎకాలిఫా విల్కిన్సియానా, ఒక అలా రకరకాల స్పీసీస్ ఎక్కువగా మీకు కనిపిస్తూ ఉంటాయి. వీటి కామన్ నేమ్ వచ్చేసి కాపర్ లీఫ్ ఎకాలిఫా. అంటే దీనిలో లీఫ్ ఇట్ విల్ బి అప్యూర్డ్ ఇన్ వేరిగేటెడ్. వేరిగేటెడ్ లీఫ్ మీన్స్ ఆకులు కొన్నిటిలో చిన్న చిన్న చుక్కలు ఉండి మొజాయిక్ అపిరెన్స్ లాగా, లేకపోతే టూ కలర్డ్ లీవ్స్ డిఫరెంట్ కలర్స్ ఒకవైపున ఎల్లో ఒకవైపున రెడ్ ఒకవైపున బ్రౌన్ ఆ విధంగా లీవ్స్లో వేరియేషన్ కనిపించడము. ఇలాగా ఒక చోట బ్రౌన్ ఉంటుంది, ఒక చోట ఎల్లో ఉంటుంది. సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్గా లీవ్స్ కనిపిస్తాయి కాబట్టి దాన్ని ఏమంటారంటే ఇట్ ఈజ్ ఏ వేరిగేటెడ్ లీఫ్. వేరిగేటెడ్ లీఫ్ మీన్స్ లీఫ్ అప్యూర్డ్ ఇన్ 2-3 కలర్స్. సో ఇట్ దిస్ ఈజ్ కాపర్ లీఫ్ ఎకాలిఫా. దీనిలో ఎక్కువగా కాపర్ కలర్డ్ లీవ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎకాలిఫా ఏంటి కానీ మురిపిండ అని అంటారు. ఇవి యుఫోబియాసి కుటుంబానికి చెందిన మొక్క. ఇట్ విల్ బి ప్రొపగేటెడ్ త్రూ స్టెమ్ కటింగ్, అంటు కట్టుట ద్వారా వీటి యొక్క విత్తన వ్యాప్తి జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఏ హెడ్జ్ ప్లాంట్. సో ఇట్ ఈజ్ ఆల్సో యాజ్ ఏ హెడ్జ్ ప్లాంట్. నెక్స్ట్ తూజా. తూజాలో కూడా చాలా స్పీసీస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. తూజా అనేది ఇట్ ఈజ్ అన్ ఆర్నమెంటల్ ప్లాంట్. బొటానికల్ గార్డెన్స్లో మెయిన్ మనకి కార్నర్స్ వచ్చేసి తూజా మొక్కలు నాటుతూ ఉంటారు. ఈ కార్నర్స్లో ఇవి చాలా చిన్న చిన్న లీవ్స్ ఉండి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. వెరీ బెస్ట్ ప్లాంట్ ఫర్ ది కార్నర్ ఆఫ్ ది మొత్తం ఆ ఏరియాకే అందాన్ని తెప్పించడానికి తూజా ప్లాంట్స్ కార్నర్స్లో నాటితే చూడటానికి ఒక బుషీగా రౌండెడ్గా అందంగా కనిపిస్తూ ఉంటాయి. వీటి యొక్క కామన్ నేమ్ వచ్చి రెడ్ సిడార్. కామన్ నేమ్ రెడ్ సిడార్. ఫ్యామిలీ కుప్రిసియేసి. కుప్రిసియేసి కుటుంబానికి యాక్చువల్గా ఇవన్నీ కూడా వివృత బీజాలు, జిమ్నోస్పోమ్స్కి సంబంధించిన మొక్కలు ఇవన్నీ. దానిలో ఇట్ ఈజ్ ఏ కుప్రిసియేసి ఫ్యామిలీకి చెందినటువంటి తూజా. ఈ మోడ్ ఆఫ్ ప్రొపగేషన్ స్టెమ్ కటింగ్. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఎస్ ఎ హెడ్జ్ పాటెడ్ ప్లాంట్. ఎక్కువగా కుండీల్లో కూడా ఇంట్లో ఇండోర్కి ప్లాంట్స్ కింద కూడా వీటిని పెంచుకుంటాను. అంటే చాలా చిన్న చిన్న లీవ్స్తో చాలా అందంగా ఉంటుంది మొక్క. సో ఎక్కువగా ఇండోర్ గార్డెనింగ్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఉంటారు వీటి యొక్క ప్రొపగేషన్కి. నెక్స్ట్ ప్లాంట్ వచ్చి బోగన్విలియా గ్లాబ్రా. బోగన్విలియాలో కూడా చాలా మొక్క చాలా కలర్డ్ ఉన్నాయి. అంటే బోగన్విలియా స్పెక్టాబ్లెస్, బోగన్విలియా గ్లాబ్రా. సో ఈ విధంగా డిఫరెంట్ స్పీసీస్ ఉన్నాయి బోగన్విలియా స్పీసియోజా. సో ఇందులో ఎల్లో కలర్, రెడ్ కలర్, నెక్స్ట్ వైట్ కలర్డ్, క్రీమ్ కలర్డ్ ఈ విధంగా ఈ బోగన్విలియా రోడ్ కార్నర్స్లో డివైడర్ ఉంటుంది కదా, మధ్యలో రెండు రోడ్స్కి మధ్యలో 4 రోడ్స్ 2 రోడ్స్ ఉన్నప్పుడు వాటి యొక్క డివైడర్కి మధ్యలో ఉన్న స్పేస్లో ఎక్కువగా ఈ బోగన్విలియాని ఎక్కువగా వేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. ఎక్కువగా ఇవి బాన్సాయ్ మొక్కల్లో కూడా ఉంటాయి. ఇవి చిన్నగా ఉండి బుషీగా ఉండి వాటికి అన్ని ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. ఫ్లవరింగ్ సీజన్లో మొత్తం చిట్టంతా పూలతో చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి ఈ బోగన్విలియాని. మనము కాగితం పూలు అని అంటాం అన్నమాట. కామన్ నేమ్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు నిక్టాజినేసి ఫ్యామిలీ. ఇవి ఎక్కువగా నిక్టాజినేసి కుటుంబానికి చెందిన మొక్కలు. వీటి యొక్క ప్రాపగేషన్ వచ్చి స్టెమ్ కటింగ్స్, త్రూ స్టెమ్ కటింగ్స్. ఇవి కూడా అంటుకట్టడం ద్వారానే వీటి యొక్క ప్రాపగేషన్ చేయొచ్చు.
It is flowering climber for covering trellis, pergolas, fences, spot plant. ఎక్కువగా పెద్ద పెద్ద గోడలు ఉన్నాయనుకోండి, ఆ గోడ అంతా కూడా హ్యాంగ్ అయినట్లుగా మొత్తం గోడ అంతా కప్పబడి ఈ వీటి యొక్క ఫ్లవరింగ్ సీజన్లో మొత్తం ఫ్లవర్స్తో ఇది నింపేస్తూ ఉంటుంది. అందుకని వీటిని చాలా డెకరేటివ్ పార్ట్స్ కింద డెకరేటివ్ ప్లేసెస్లో కూడా వీటిని ఎక్కువగా నాటుతూ ఉంటారు. బోగన్విలియా అని కాగితం పూలు అని అంటారు. ఎక్కువగా మంచి పింక్ కలర్ ఉంటుంది, చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ప్లాంట్ క్యారియోటా మిటిస్. మీకు క్యారియోటా స్పీసీస్ గురించి చెప్పాను, జీలుగు చెట్టు అంటారు వీటిని. ఈ క్యారియోటా యురేన్స్ అని అది ఒక పామ్, రాయల్ పామ్ ట్రీ. ఇవి పొడవుగా పామ్స్లా ఉంటాయి. వీటికి క్రింది భాగంలో కాండం అంతా నున్నగా ఉండి అరలు అరలలాగా వాటి యొక్క లీఫ్ బేసెస్ ఒక రౌండెడ్ ప్యాచెస్ లాగా మిగిలిపోతాయి. పై భాగంలో మాత్రమే క్రోన్ ఆఫ్ లీవ్స్ ఉంటాయి. అదే ఇంచుమించు ఇది కొబ్బరి చెట్టును తాడి చెట్టును మరిపిస్తూ ఉంటుంది. ఇవి దీనిలో క్యారియోటా యురేన్స్ వచ్చేసి పామ్ ట్రింకి ఈ దీనిలో మాత్రము ఈ క్యారియోటా మిటిస్లో లీవ్స్ కొంచెం ఫిష్కి వెనకాల తోక భాగంలో కట్ అయినట్టు ఎట్లా కనిపిస్తాయో ఆ విధంగా కనిపిస్తూ ఉంటాయి. అందుకని వీటిని ఫిష్ టెయిల్ పామ్ అని అంటారు. ఏమంటారు, ఫిష్ టెయిల్ పామ్. ఇవి పామీ కుటుంబానికి చెందినటువంటివి. వీటి యొక్క మోడ్ ఆఫ్ ప్రొపగేషన్ త్రూ సీడ్స్, విత్తనాల ద్వారా వీటి యొక్క విత్తన వ్యాప్తి జరుగుతుంది. అలాగే ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ఫోకల్ ప్లాంట్. ఫోకల్ ప్లాంట్ అంటే మనము ఒక ల్యాండ్స్కేప్ చేసినప్పుడు ల్యాండ్స్కేప్లో కొన్ని ఫోకల్ పాయింట్స్ ఉంటాయి. ఫోకల్ పాయింట్స్ అంటే మనము ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు మన దృష్టి కేంద్రీకృతం అయ్యే భాగాన్ని ఫోకల్ పాయింట్స్ అని అంటాం. సో చూడగానే మధ్యలో ఒక ఫౌంటైన్ ఉందనుకోండి, ఏదైనా ఒక మంచి హోటల్కి, ఫైవ్ స్టార్ హోటల్కి కానీ వెళ్ళాము, ఎంట్రన్స్ దగ్గర మంచి ఫౌంటైను మంచి శిల్పము ఏదో పెడతారు. సో వాటిని ఏమంటారంటే ఫోకల్ పాయింట్స్ అని అంటారు. ఆ ప్లేస్లో అవి మొత్తం ఆ ఏరియాకి అందాన్ని రెట్టింపు చేయడానికి ప్రతిబింబించేట్టుగా వాటి యొక్క ఫోకస్ అంతా, మన ఫోకస్ అంతా దాని మీద పడేటట్లుగా అవి ప్రదర్శించడానికి వీలుగా పెడతారన్నమాట. అటువంటి ప్లాంట్స్లో ఇది ఇది కూడా క్యారియోటా అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఇట్ ఈజ్ ఎన్ ఎవెన్యూ ప్లాంట్ అండ్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఏ పోటెడ్ ప్లాంట్. నెక్స్ట్ సమానియా సమాన్య, నిద్రగన్నేరు అంటారు కదా. ఆకులన్నీ ఇట్లా ఎప్పుడు చూసినా ఇలా వేలాడుతూ క్రింది భాగానికి నిద్రపోతున్నాయా అన్నట్లు ఉంటాయి. అందుకని వీటిని నిద్రగన్నేరు అని అంటారు, సమానియా సమాన్య అని అంటారు. ఇవి కామన్ నేమ్ వచ్చి రెయిన్ ట్రీ. ఇట్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు లెగ్యూమినేజియా ఫ్యాబేసీ. సో ఇవి మనకి మీకు చెప్పిన ఉపకుటుంబాల్లో మైమోజేసీ కుటుంబానికి చెందిన ఇవి మొక్క. ఇవి మోడ్ ఆఫ్ ప్రాపగేషన్ వచ్చి స్టెమ్ కటింగ్స్. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ ఎవెన్యూ ట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ది షేడెడ్ ట్రీ. ఇందులో ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్. కొన్ని యాన్యువల్ ట్రీస్ ఉంటాయి, కొన్ని హెర్బేషియస్ పెరినియల్స్ ఉంటాయి, కొన్ని షేడెడ్ ట్రీస్ ఉంటాయి, కొన్ని పామ్ ట్రీస్ ఉంటాయి, కొన్ని ఫోలియస్ ట్రీస్ ఉంటాయి. అంటే కేవలం నీడ కొరకు మాత్రమే పెంచే కొన్ని మొక్కలు ఉంటాయి, వాటిని నీడనిచ్చే మొక్కలు అని అంటారు. ఓన్లీ వాటి యొక్క ఆకుల యొక్క అందం కోసం, పత్రాల యొక్క విభిన్న రకాల షేపులు, విభిన్న రకాల రంగులు, వాటి యొక్క అందాన్ని రెట్టింపు చేయడానికి ఉపయోగపడే మొక్కలు, అవన్నీ కూడా ఫోలియస్ ఆర్నమెంటల్ ప్లాంట్స్లోకి వస్తాయి. అలాగే ఇవి ఎక్కువగా ట్రీస్ లాగా పొడవుగా పెరిగి పామ్స్ లాగా ఉంటాయి. వాటిని కామన్ ఇంపార్టెంట్ పామ్స్ అని అంటారు. ఇవన్నీ రోడ్ సైడ్ అటు ఇటు వేసి ఆ ప్లేస్ యొక్క అందాన్ని రెట్టింపు చేయడానికి ఉపయోగపడేగా ఉండే వాటిని ఆర్నమెంటల్ పామ్స్ అని అంటారు. సో ఈ విధంగా ఆర్నమెంటల్లో రకరకాలు ఉంటాయి. అవి కాకుండా క్యాక్టస్ విడిగా ఉంటాయి, సక్యులెంట్స్ అంటే రసభరిత మొక్కలు అనమాట. ఇవి ఓన్లీ ఎడారి మొక్కలను పోలి ఉంటాయి. నీరు వేసినా వేయకపోయినా వాటి యొక్క ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. అటువంటి మొక్కల్ని క్యాక్టస్ లేదా సక్యులెంట్స్ అని అంటారు. ఇవి వీటి గురించి కూడా విడిగా ఇంకొక చాప్టర్లో చెప్తాను. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అనమాట. నెక్స్ట్ పాలియాల్థియా లాంగిఫోలియా. పాలియాల్థియా లాంగిఫోలియా అనేది అనోనేసియా కుటుంబానికి చెందింది. ఇది అశోక వృక్షాన్ని పోలి ఉంటుంది. ఇది చాలా పొడవుగా ఉండి, అశోక వృక్షాలు ఎలా ఉంటాయి
రోడ్డు కి అటు ఇటు అశోకుడు వృక్షాలను నాటించాడు అని అంటారు కదా. ఆ విధంగా అశోక వృక్షాలను పోలినటువంటి మొక్కలు, వీటిని నరమామిడి అని అంటారు. వీటిని ఏమంటారు? నరమామిడి అని అంటారు. ఇది ఎక్కువగా సీడ్స్, దీనికి సీడ్స్ ఉంటాయి. అవి దీనిలో ప్రకాండ పుష్పోత్పత్తి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని కాలీఫ్లోరి అని అంటారు. ఇది కూడా రోడ్ అటు ఇటు అందాన్ని ఇముడుము చేయడానికి రోడ్ సైడ్ ప్లాంట్గానే ఎక్కువగా పెంచుతూ ఉంటారు. పాలియాల్థియా లాంగిఫోలియా. సో దిస్ ఈజ్ అబౌట్ ది టోటల్ లిస్ట్ ఆఫ్ ది ఆర్నమెంటల్ ప్లాంట్స్. నెక్స్ట్ మీకు విడిగా మళ్ళీ వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లైంబర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ఆర్నమెంటల్ పర్పస్ అని విడిగా మళ్ళీ ఇంకొక లెసన్ చెప్తాను. అలాగే వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాక్టస్ అండ్ సక్యులెంట్స్ అని వాటి యొక్క వివరణ మళ్ళీ విడిగా ఇంకో క్లాస్లో చెప్తాను. సో ఇవన్నీ డిఫరెంట్ ఎస్సేస్ అన్నమాట. సో గివ్ ఏ లిస్ట్ ఆఫ్ ది యాన్యువల్ ఆర్నమెంటల్ ప్లాంట్స్, అది ఒక క్వశ్చన్ అడగచ్చు మిమ్మల్ని. లేదా వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెర్బేషియస్ పెరినియల్స్ అని అడగచ్చు. వాట్ ఆర్ ది ఫోలియస్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అని అడగచ్చు. లేదా వాట్ లిస్ట్ అవుట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేడెడ్ ఆర్నమెంటల్ ట్రీస్ అని అడగచ్చు. లేదా లిస్ట్ అవుట్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్నమెంటల్ పామ్స్ అని అడగవచ్చు. ఈ యూనిట్లో మీ ఎస్సేలన్నీ ఇదే విధంగా ఉంటాయి. అలాగే వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాక్టస్ అండ్ క్యాక్టై, వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాక్టై, క్యాక్టైలో ఎటువంటివి మొక్కలు ఉంటాయి, వాట్ ఈజ్ మెంట్ బై సక్యులెంట్, సో ఈ సక్యులెంట్ ప్లాంట్స్ ఎలా ఉంటాయి, వాటి యొక్క స్ట్రక్చర్. సో సక్యులెంట్స్ అనగానే ఇంచుమించు అవి ఎడారి లక్షణాలు కలిగి ఉంటాయి. వాటిల్లో అనేకమైన రూపాంతరాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి దీనిలో స్టెమ్లో ముళ్ళు వంటి నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి. సో దీనిలో సంకీర్ణ స్టొమాటా ఉంటుంది, మల్టిపుల్ ఎపిడమిస్ ఉంటుంది. ఇవన్నీ ఎడారి మొక్కల లక్షణాలు. ఇవన్నీ ఉన్నటువంటి సక్యులెంట్స్ ఎక్కువగా ఒపెన్షియా, అలాగే క్యాక్టస్, దీన్ని నాగజముడు, బ్రహ్మజముడు ఈ విధంగా అని అంటూ ఉంటారు. సో వీటి గురించి విడిగా ఇంకొక ఎస్సే చెప్తాను. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్నమెంట్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ బొటానికల్ గార్డెన్స్, పబ్లిక్ ప్లేసెస్ అండ్ ఇండోర్ గార్డెనింగ్ ఎక్సెట్రా. సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్నమెంటల్ ప్లాంట్స్. థ్యాంక్ యూ.